విధానాలపై ఎమ్మెల్యే మహాదండ నిర్వేయించారు. నారాయణపేట జిల్లా మక్తల్పట్నంలోని జాతీయ రహదారిపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాదండ కార్యక్రమం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు నారాయణపేట జెడ్పీ చైర్మన్ వనజ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మంది రైతులను పొట్టన పెట్టుకునే రైతుతోని ఆడుకున్నోడు ఎవడు ఇంతకు పట్టగట్టి లేడు సార్. చేసుకుంటూ పోతుంటే కనీసము మంచి చేస్తామని శబాష్ అనకుండా కనీసం అడ్డు రాకుండా ప్రతి దానికి అడ్డొచ్చుకుంటా ఈ రోజు వాళ్ళు ఇచ్చిన పైసలే వాళ్ళు మనకి ఇయ్యమని ఉల్టా అడగడం అనేది చాలా సిగ్గుచేటు. అది రైతులకు ఇచ్చింది. ఇది ఎక్కడ ఎక్కడ చూసింది లేదు. ఇంతవరకు 70 ప్రభుత్వాలు చూసినాం మేము. ఎక్కడ కూడా ఏ కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మళ్ళీ ఇట్లా అడిగిన రివర్స్ అడిగిన పైసలకు మాత్రం ఇక్కడ తగలాలు మాకు కనపడలేదు. కనపడదు కూడా నాకు తెలిసిన కాడికి. ఎందుకంటే రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ అని ఒకటి కనలేదు. రైతు బతుకుంటేనే అందరం బతుకుంటాం. రైతు మంచిగుంటేనే అందరం సుఖశాంతులతో బతకగలుగుతాం. అది ముందు చూసుకునాలి. అది చూడకుండా వాళ్ళ మీద అడ్డమైన నల్ల చట్టాలు తీసుకొచ్చి పెట్టి వాళ్ళ ప్రాణ నష్టం చేసి ఈరోజు మళ్ళీ అదేవిధంగా వాళ్ళకు ఎన్ఆర్ఏ జిఎస్ కింద వచ్చిన పైసలను డబ్బులు దాదాపు 151 కోట్లు మళ్ళీ రిటర్న్ కట్టమని అనడం చాలా దురదృష్టకరం. అందుకే ఈ మా రాష్ట్రం అధ్యక్షుల వారిగా సమక్షంలో వారు ప్రతి ఒక్కరు ఈ దీక్షను ప్రారంభించండి. ఇప్పటి నుంచి ఏది చేసినా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏ వ్యతిరేక పని చేసినా తప్పకుండా ఇలాంటి నిరసనలు తప్పకుండా వెలుస్తాయి. ఇంకా ముందు ముందు